ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయా అని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తవ్వకుండా ఆగిపోవడంతో మరలా నాలుగవసారి టెండర్ వేయడం జరిగిందని, త్వరలో హాస్టల్కి కావలసిన మౌలిక వస్తువులు కల్పించి మార్కెట్ యార్డులో కొనసాగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను ఈ కొత్త భవనంలోకి తీసుకురావడం జరుగుతుందని, ప్రస్తుతం స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉన్నారని, వారి సంక్షేమం కొరకు యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది హాస్పిటల్, ఇది ఐటీఐ ఉంది, ఇది ఐటీఐ ఉంది. సో ఇది మనం ఏంటంటే అయితే ఇది కానీ అంటే వాళ్ళకి ఇప్పుడైతే టెంపరీ అలా వెళ్ళింది కదా, వాళ్ళు చెప్పడం అంటే ప్రిన్సిపల్ ఉన్నారు, ఐటీఐ ప్రిన్సిపల్ ఎక్కడ చెప్పడం ఏంటంటే రెసిడెన్షియల్ కోసం అని చెప్పి వాళ్ళకి హాస్టల్ క్లాస్ రూమ్స్ లేదు సార్, వాళ్ళకి ఇది కూడా వాళ్ళదేనా? అదే షెడ్లే ఉంది. ఈ పక్కన ఉన్న ల్యాండ్ కూడా వాళ్ళది, ఐటీఐ వాళ్ళు. మన ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ప్రసన్న గారు ఐఏఎస్ గారు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చాలా కాలం అయింది. మరి మధ్యలో ఇద్దరు కాంట్రాక్టర్స్ కూడా మారారు. మరి ఈ విషయాన్నన్నీ కూడా నేను నిన్న కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. అలాగే ఇది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది, ఓన్లీ ఫినిషింగే ఖాళీగా ఉంది. మరి 500 మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ అక్కడ మరి ఏఎంసీ షెడ్యూల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి ఏఎంసీ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఏదో రకంగా ఎంత త్వరగా వారికి ఈ ఫెసిలిటీ అందజేస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతో నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసి నేను వివరించడం జరిగింది. కలెక్టర్ గారు స్వయంగా నేనే వచ్చి చూస్తానని చెప్పేసి చెప్పడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆయన్ని ఇక్కడికి చింతలపూడి నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాము. దయచేసి కలెక్టర్ గారికి మనవి ఏంటంటే, మరి ఆ 500 మంది కూడా అందరూ కూడా పేద విద్యార్థులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పేద విద్యార్థులు. వారు ఎంతో ఇబ్బందుల్లో ఉండి మరి గత 10 సంవత్సరాల నుంచి అదే షెడ్లో ఉంటూ మరి ఇన్హ్యూమన్ కండిషన్స్లో వారు ఉంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మరి కలెక్టర్ గారికి తెలియజేశాము. కలెక్టర్ గారు ఈ విషయంలో మరి స్పందించి మరి పాజిటివ్గా స్పందించి త్వరగా చేద్దామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. త్వరలో దీన్ని పూర్తి చేసి మరి పిల్లల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేపడతామని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏది ఉందో ఇది స్టార్ట్ అయ్యి మధ్యలో కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయింది. ఈరోజు 500 మంది పిల్లలు అక్కడ
మార్కెట్ యార్డ్ షెడ్ లో ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి మనకు ఇంపార్టెంట్ గా ప్లంబింగ్ వాటర్ సప్లై టాయిలెట్ ఫెసిలిటీ కావాలి. అది త్వరగా పూర్తి చేసి పిల్లల్ని షిఫ్ట్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగారు. దాని నిమిత్తంగా ఈ రోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము. ఈ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో శాంక్షన్స్ అయ్యి కానీ టెండర్ ఎవరు పార్టిసిపేట్ చేయకుండా 3 కాల్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th కాల్ కూడా టెండర్ పిలిచాము, 1 టెండర్ పడింది, అది కూడా ప్యారల్ గా ప్రాసెస్ లో ఉంది. ఇన్ ద మీన్ వైల్ లోకల్ గా కొంచెం మొబిలైజ్ చేసి ఈ స్కూల్లో బేర్ మినిమం ఏది రిక్వైర్మెంట్ ఉందో అది అన్ని కూడా పూర్తి చేసి అక్కడ మార్కెట్ యార్డ్ నుంచి పిల్లల్ని త్వరలోనే ఇక్కడ ఈ బిల్డింగ్ కి షిఫ్ట్ చేసేసి ప్యారలల్ గా వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా పూర్తి చేసుకోవడానికి ఈ రోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో త్వరలోనే మార్కెట్ యార్డ్ లో ఉన్న పిల్లల్ని ఈ స్కూల్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.